ఇవాళ పదే పదే చంద్రశేఖరరావు తెలంగాణ మోడల్ దేశమంతా అంటుంది. ఏందే తెలంగాణ మోడలు? తాగుబోతుల తెలంగాణనా? 12 ఏళ్ళు చదువుకునే బడిగోయ పిల్లగాడు బీర్ బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాడు. 10 వేల కోట్ల రూపాయలు ఉన్న లిక్కర్ ఆదాయం ఇవాళ 36 వేల కోట్లు అయింది. చంద్రశేఖరరావు వచ్చినాక తెలంగాణ మోడల్ అంటే 3000 వైన్ షాపులు తెచ్చిండు, 60000 బెల్ట్ షాపులు తెచ్చిండు. ఇదేనా తెలంగాణ మోడల్ అంటే అని నేను అడుగుతున్నా. కాబట్టి అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీని చూసినాం, గల్లీలో కేడీని చూసినాం, ఇక చూడాల్సింది ఛత్తీస్గఢ్ మోడలు, గుజరాత్ మోడలు, తెలంగాణ మోడలు కాదు, ఛత్తీస్ మోడల్, ఛత్తీస్గఢ్ మోడల్. మన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు ఇక్కడ ఉన్నారు, వారు రైతు బిడ్డ, వారు రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసు. అందుకే ఇవాళ వడ్లు 2660 రూపాయల గొంటున్నాడు. ఇవాళ పంట మార్పిడి చేస్తే ఎకరాకు 9000 రూపాయలు ఇస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ విఘ్నులకు, విద్యార్థులకు, ఉద్యమకారులకు, నిరుద్యోగ యువకులకు, మేధావులకు, కవులకు, కళాకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రశేఖరరావు కోపం మీద మీరు మళ్ళీ ఏదైనా తప్పు చేసి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది, మన జీవితాలు సర్వనాశనమవుతాయి, బుగ్గిపాలవుతాయి. అందుకే విఘ్నులైన తెలంగాణ బిడ్డలారా, ఆలోచన చెయ్యండి. మనకు ఛత్తీస్గఢ్ మోడల్ కావాలన్నా గుజరాత్ మోడల్తో దోపిడీ చేసి అదానీ అంబానీలకి దేశాన్ని కట్టబెట్టాలన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ మోడల్ కావాలన్నా, ఛత్తీస్గఢ్ మోడల్ కావాలన్నా మీరు ఆలోచన చేయండి. ఛత్తీస్గఢ్ మోడల్లో రైతు బజార్లు తెరుస్తాం, రైతు పండించిన పంట చివరి గింజ వరకు కొంటాం. తెలంగాణ మోడల్లో సందు సందులో బెల్ట్ షాపులు తెరిచి తెలంగాణ యువకులను తాగుబోతులను చేసే పరిస్థితి ఉన్నది.